గొడవలు పెట్టుకున్నాను కచ్చిల పెద్దవాళ్ళు చెప్తారు కదా అమ్మా కూర్చోండి మీ మేజర్ పెట్టుకుంటున్నారు నిలు పెట్టుకోవచ్చు భవిష్యత్తులో వాళ్ళు ఇద్దరు కలుస్తారు కావచ్చు మీరు నిలు పెట్టుకుంటే వాళ్ళు కలుస్తారా పెద్ద మనుషులు తీర్మానం చేస్తారు కదా ఏం జరిగింది చెప్పుకో మా అమ్మాయి రాణి పొద్దున వాకింగ్ పోతే రాజు అనే అబ్బాయి పరిచయం అయిండు మా అమ్మాయిని మోసం చేసిండు ప్రెగ్నెన్స్ అయింది మీరే న్యాయం చేయండి పెద్దలు మా రాజు ఉదయాన్నే వాకింగ్ పోయి అలవాటు ఉన్నది ఆననే అమ్మాయి మా రాజేంబడి పడి ఆమె వలలో వేసుకొని ఆమె చెలాకి మా రాజును ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడక మేము ఎట్లా ఊరుకుంటాం ఈ రోజు ప్రెగ్నెంట్ అని చెప్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం అన్ని దినములు ఏం చేసిండ్రు వాళ్ళు పెద్ద మనసులు మీరే న్యాయం చేయండి మా రాజుకు ఇంకా మా రాజుకే నష్టపరిహారం కట్టియాలి వాళ్ళు మా అబ్బాయి ప్రేమించుకున్న మాట వాస్తవం న్యాయం చేయండి అని మన ముందుకు వచ్చింది మన అందరి ముందే వాంపింగ్ కూడా చేసుకున్నది అని అందరం చూసినాం అమ్మాయికి న్యాయం చేయాలంటే వెంటనే రాజు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఆమెకి ఏం సెక్యూరిటీ ఇచ్చి చేసుకుంటాడో కూడా చేయాలి దానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ ఒప్పుకుంటే చూడాలి కాబట్టి మీరు సదరు పెద్ద మనుషులు మీరు కూడా ఆలోచించి అమ్మాయికి న్యాయం జరిగేలా చేయాలని మేము కోరుకుంటున్నాం అండి మీ అమ్మాయి వెంటబడ్డలేదని తిరిగింది ఎందుకు తిరిగింది ఎలా తిరిగింది ఎలా పెళ్లి చేసుకోమంటుంది మీరు ఎట్లా చదువు అబ్బాయి విషయానికి వస్తే అబ్బాయి మాకు అమాయకులు కాకుండా డేంజర్ లా కనబడతాడు దాన్ని దృష్టిలో ఉంచుకొని అబ్బాయి ఉండబడేటువంటి ఆస్తి అమ్మాయి పేరు మీద రాసి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా అభిప్రాయం అమ్మాయే జాగ్రత్త పడాలి ఇంకా అబ్బాయి కాదు అబ్బాయి ఏమన్నా ఇష్టం రాజా అబ్బాయి అంటే రాజా ఎన్నైనా చెప్తాడు ఇంకా మా వాడు ఇంకా అమ్మాయి కూడా మా అమ్మాయికుని చూసి మీ వాళ్ళు మీ అమ్మాయి బుట్టలు వేసుకున్నాయి కాబట్టి మా అబ్బాయికి అమ్మాయి ఆస్తి మొత్తం రాసియాలి అబ్బాయికి కట్నం ఇవ్వాలి అవసరమైతే వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు ఉన్నదా మా అబ్బాయిని సాటిస్ఫై చేస్తే మాట్లాడతానే వస్తుంది చూడండి మా అమ్మాయి అమ్మాయికి రాలండి మేము కట్నాలు ఇచ్చడం ఉండదు ఏది ఉండదు మా అమ్మాయి చూడ చక్కగా ఉండదండి ఎట్లా ఒకసారి అట్లా అనుకుంటుందండి ఎట్లా మీరు ఎట్లా అంటారు అట్లా మీరిద్దరు ఏమన్నా ఆలోచన చేసిండ్రా చేసినా చేసిండ్రా ఏమన్నా మాట్లాడచ్చిందా మీ ఇట్లా ఉన్నట్టు మాట్లాడారు ఏది పడితే నాకు తాదే పని ఎన్నడన్నా మీరు పద్ధతి ప్రకారం ఒక్కలన్నా మాట్లాడిండ్రా ఏంటి చెప్పరాదు కట్నం ఏడు నుంచి ఏమన్నా కట్నం చేసిందా నౌకరు చేసిందా బిజినెస్ చేసిందా ఏం చెప్తే మీకు ఎవరు ఎవరికితో మాట్లాడేనా ఒకవేళ ఆమెకి ఏదో ప్రెగ్నెంట్ అయిందని అంటాను అయితే కావచ్చు అయితే నా ఆలోచన చెప్తాను మరి మీకు కోపాలతో నేను ఆ ప్రెగ్నెంట్ ఏమైనా ఉంటే 10 5 ఇస్తారు అది అబర్షన్ చేయి అమ్మాయికి న్యాయం చేయాలి 100% అబ్బాయికి న్యాయం జరగాలి అబ్బాయికి న్యాయం జరగాలి అంటే అబ్బాయికి ఏం న్యాయం జరగాలో మీరు చెప్పలేరు ఎందుకంటే రేపు అబ్బాయి మరి ఏమైనా ప్రెగ్నెంట్ రేపు అబ్బాయి రేపు ఏమైనా డెలివరీ రేపు అబ్బాయి ఏమైనా పిల్లలు కంటే నిజంగా అమ్మాయికి సంబంధించిన ఆస్తి పాత్ర అమ్మాయిని ఇష్టమితం పోయారు అబ్బాయి డెలివర్ కావాలని అంటారా మీరు సృష్టిలో ఎక్కడ ఉన్నదా ఇది మీకే తెలిస్తే మీకే మీదే న్యాయం అనుకుంటారా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడలేదేనా అరే అమాయకమైన పిల్లగాని తీసుకుపోయి ఊళ్ళని తిప్పింది చెట్టు సేమలు తిప్పి వాగం తీసుకొని వేడి చేసింది లోకం మీద బంధం చేసింది అని మేము ఒత్తుకుంటే మా అమ్మాయికి జరిగింది మా అమ్మాయికి ఏమయ్యా ఏం మాట్లాడతారు మీరు మాట్లాడడానికి నేను అర్థం ఉన్నదా అర్థాలు ఉన్నాయంటే మనం ఏం మాట్లాడతాం అబ్బాయి బలైపోయిండు అనే అటువంటి పోస్టర్లు అబ్బాయికి న్యాయం చేయండి అని అంటే అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అమ్మాయికి మీరు న్యాయం చేయాలి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ లో ఏది మామూలు వ్యక్తులను సంతకం పెట్టిస్తారు ష్యూరిటీకి కానీ ఈ విషయాలు మాత్రం గవర్నమెంట్ వ్యక్తులను సంతకాలు పెట్టియాలి మా అభిప్రాయం అది ఒకవేళ అట్లా కాకుంటే అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళంతా నిర్భయ చట్ట కింద పోతారు ఎక్కడన్నా చూడండి అబ్బాయికి ఏదన్నా చట్టం ఉంటే చెప్పండి అబ్బాయికి ఎక్కడ అన్యాయం జరిగిందంటే చెప్పండి అమ్మాయిలను ఈ విధంగా మోసం చేసి ఈ విధంగా చేసేటువంటి వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలి నిర్భయ చట్టం కింద వ్యక్తి లోపలిస్తంటాను ఈ నిర్భయ చట్టం మహిళలకు ఉన్నది
అంటే ఎప్పుడున్నది? ఈ మధ్యలో వచ్చింది. అంతకుముందు వచ్చిందా? రాలే. కానీ మా అబ్బాయికి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మాకు రాజు చట్టం అనేది తీసుకొస్తాను. ఇప్పుడు మేము మా రాజు చట్టం కింద మా అబ్బాయికి న్యాయం చేయాలి. అబ్బాయి కరెక్టు, అబ్బాయి తప్పు చేయలేదు, అమ్మాయి కావలసుకుని డిస్టర్బ్ చేసింది కాబట్టి మాకు ఇప్పుడు నిర్భయ చట్టం మీకు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది కాబట్టి చేసింది కాబట్టి ఇప్పుడు మా రాజు చట్టంలో మా రాజుకే న్యాయం చేయాలి. రాజుకు న్యాయం జరిగే దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయితే ఏ మోగనికైనా మీరు రాజు చట్టం కింద అమలు చేయాలని మేము మా రాజు చట్టం ఎక్కడ వల్ల రాజు చట్టం లేదు, గీర్ చట్టం లేదు, ఏ చట్టాలు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, అబ్బాయి మంచిగా చూసుకోవాలా, ఆయన బతకాలి. అంతేగాని రాజ చట్టాలు తెస్తాము, గీ చట్టాలు తెస్తాము అంటే ఏ రాజ్యాంగం రాయలేదు, ఎల్ల రాయలేదు, ఎల్లలేదు. మరి మీరెక్కడ రాజ్యంలో మరి మాకైతే అర్థం అవుతలేదు. మనం ఒక పెద్ద మనసులో ఉంటే ఒక సమష్టిగా రచి ఏమైనా పంచాయతీ చేసి తీర్మానం చేయాలి. కానీ మేము మాకు అబ్బాయికి నాయన చేయాలి, మాకు అబ్బాయి రాజ చట్టం తెస్తాం, మేము ఆ చట్టం తెస్తాం అంటే ఇది జరగని పని. అవన్నీ మర్చిపోయి మా అమ్మాయిని పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకొని ఉండి మనం. మామూలు ఏంటంటే అమ్మాయిల అబ్బాయిలనే ప్రేమించుకోవడం అనేది కామన్. అంటే ఇప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఉండేది కనుక ఆల్రెడీ ఆ రాణి అనే పర్సన్ ను రాజు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. అబ్బాయిని అబ్బాయిని రమ్మానండి. రాజు 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 రానంటే మీరు కాదా? కాదు, ఇది ఆ ప్రెగ్నెంట్ ఏమైనా ఉంటే 10-5 ఇస్తారు, అది అబర్షన్ చేయించుకున్నా. రాజంటే నువ్వు కాదా? నేను కాదు, ఇది మరి. అప్పుడు నువ్వు వామిటింగ్ చేసుకున్నావు కదా? ఓహో అదా, జస్ట్ నాకు కళ్ళు తిరిగి వామిటింగ్స్ అయినా అంతే. అదంటే ఇది రానంటే ఇది అదేనా? కుక్క పిల్ల పేరు రాజు, నీ పేరు కాదా? నేను రాజు కాదు, నా కుక్క పిల్ల పేరు రాజు. కుక్క పిల్ల సేమా? అవును, నా కుక్క, నా కుక్క పేరు రాణి. నీ పేరు కాదు? కాదు. నీ పేరు కుక్కపిల్ల, కుక్కపిల్ల పేరు రాణి, నీ పేరు కాదు. వీటి పంచాయతీకి వాళ్ళు పిలిచిందా? అవును, కుక్కల పంచాయతీ మా వాళ్ళు ఎవరు చేయడం లేకనే తక్కువ నుండి మేము పిలిపించినాం. ఈ కుక్కల పంచాయతీ మేము చేయాలా? అవును. కానీ గానే కానీ అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళంతా నిర్భయ చట్టం కింద పోతారు. నిర్భయ చట్టం అయింది, నిర్భయ చట్టం, నిర్భయ చట్టం పెట్టాలా? మరి నువ్వు రాజు చట్టం పెట్టాలా? రాజు చట్టం ఎక్కడికి ఈ మైండ్ ఓకే అండి. చూసారు కదా మా వీడియో, మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.